ఓం శ్రీ మాత్రే ీమాత్రేనమహా స్వాగతం అండి ఇంటికి వచ్చిన వారికి పొరపాటున కూడా మీరు కనుక ఇది ఇస్తే మీ ఇంట్లో డబ్బు నిలవదు జీవితాంతం మీరు దరిద్రం అనుభవిస్తారు ముఖ్యంగా దానధర్మాలు అనేవి చాలా పవిత్రమైన కార్యాలు దానధర్మాలు చేయటం వల్ల మనకు సకాల శుభాలు కలుగుతాయి కానీ కొన్ని వస్తువులను దానం చేయటం వల్ల మనం ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం కూడా ఉంటుంది అయితే దాన ధర్మాలు ఎందుకు చేస్తారు అలాగే కొన్ని వస్తువులను దానం చేయటం వల్ల మనకి శుభం కలుగుతుంది అలాగే మరికొన్నిటిని దానం చేయటం వల్ల మనం ఎంతో ఆర్థిక నష్టాన్ని చూడాల్సి వస్తుంది ఆ వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అయితే ప్రార్థించి కన్నా సహాయం చేసే చేతులు మిన్నా అని మన పెద్దలు చెబుతూ ఉంటారు దానం అని మాట్లాడుకోగానే మనకు గుర్తొచ్చే పేరు కర్ణుడు దానం చేయటం వల్లే ఆయన ఆ పేరు భూమి ఉన్నంతకాలం చిరస్థాయిగా నిలిచి ఉంటుంది దానం చేయటం వల్ల వచ్చే లాభం ఏమిటి అనే ప్రశ్న మీకు ఎదురైనప్పుడు వ్యక్తిని బట్టి పరిస్థితిని బట్టి దానం చేయాలి దానాన్ని స్వీకరించే వ్యక్తి అవసరాన్ని గుర్తించి దానం చేయటం అనేది ఉత్తమం అయితే కొంతమంది దానం చేస్తూ ఉంటారు కానీ అవసరం లేని వ్యక్తులకి కూడా దానం చేస్తూ ఉంటారు అంటే డబ్బులు ఉన్నవారికి డబ్బులు ఇస్తూ ఉంటారు అలాగే ఆహార పదార్థాలకి లేని వారికి ఆహార పదార్థాలను ఇస్తూ ఉంటారు అలాగే మీరు కనుక అవసరంలో లేని వారికి సహాయం చేస్తే దాని పుణ్య ఫలితం మీకు లభించదు ఎవరైతే ఆ అవసరంలో ఉన్నారో వారిని గుర్తెరిగి మీరు సహాయం చేసినట్లయితే ఆ పుణ్య ఫలితం మీకు ఖచ్చితంగా దక్కుతుంది ముఖ్యంగా బ్రాహ్మణులకి మంది దక్షిణ ఇస్తూ ఉంటారు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే కనక మీరు దాని యొక్క ఫలితాన్ని పొందుకోవాలి అంటే కనుక పేద బ్రాహ్మణుడికి మీరు ఈ యొక్క దక్షిణను ఇవ్వటానికి ప్రయత్నం చేయండి అలాగే దానం చేసే వస్తువుల విషయంలో కూడా కొన్ని నియమ నిబంధనలు అనేవి ఉంటాయి ఇతర జీవులకు కష్టం కలిగించేవి అలాగే వారికి ఇష్టం లేనివి వారికి నష్టం కానివి ఏవైనా సరే మీరు దానం చేసినట్లయితే మీకు శుభ ఫలితం కలుగుతుంది మీరు ఆ పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు వారికి ఇష్టమైనది నష్టం కానిది మీరు దానం చేస్తేనే మీకు పుణ్యం కలుగుతుంది అలాగే వారికి ఏదైనా మీకు అవసరం లేని వస్తువులు అలాగే వారికి ఇబ్బంది కలిగించే వస్తువులు కానీ పదార్థాలు కానీ దానం చేసినా కానీ మీరు పుణ్యానికి బదులుగా పాపాన్ని పొందుకోవాల్సి వస్తుంది కాబట్టి దాన ధర్మాలు చేసేవారు ఈ విషయాన్ని గుర్తుంచుకోవలసిన అవసరం కూడా ఉంటుంది అలాగే కొంతమంది ఏ విధంగా చేస్తూ ఉంటారంటే ఏదైనా వస్తువును కానీ లేకపోతే ఏదైనా పదార్థాన్ని కానీ అలాగే ధనధాన్యాలు ఏవి దానం చేసినా కానీ అందరికీ తెలిసేలా చేస్తూ ఉంటారు కానీ ఈ విధంగా కాకుండా గుప్తదానాలు చేయటం వల్ల మీరు పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు అంటే మీరు చేసిన దానం గురించి మీరు చేసిన ధర్మం గురించి ఎవరితో కూడా చెప్పకూడదు ఎవరితో చర్చించకూడదు ఈ విధంగా వారికి మంచి చేయటం కోసమే మీరు దానం చేసినట్లయితే దానివల్ల పుణ్య ఫలితాన్ని మీరు పొందుకుంటారు ముఖ్యంగా కన్యాదానం వల్ల బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుందని మన పురాణాలు చెబుతున్నాయి అలాగే బియ్యాన్ని దానం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయి మీ జీవితంలో మీకున్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి మీరు తెలియక చేసిన పాపాల నుండి కూడా మీకు విముక్తి లభిస్తుంది అలాగే పసిడిని అంటే బంగారాన్ని దానం చేస్తే కూడా ఆ విష్ణువు లోక ప్రాప్తి మీకు కలుగుతుంది అలాగే అశ్వాన్ని అంటే గుర్రాన్ని దానం చేస్తే కనుక గంధర్వ లోకానికి మీరు వెళ్లగలుగుతారు అలాగే ఉసిరికాయల్ని దానం చేస్తే మతిమరుపు తగ్గిపోతుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఎవరైతే మతిమరుపు వ్యాధితో బాధపడుతున్నారో ఈ సమస్యతో బాధపడుతున్నారో జ్ఞాపక శక్తి లేక బాధపడుతున్నారో వారు ఉసిరికాయల్ని దానం చేయండి అది కూడా అవసరాల్లో ఉన్నవారికి మాత్రమే దానం చేయండి అలాగే కొబ్బరికాయను దానం చేస్తే అనుకున్న కార్యం సిద్ధిస్తుంది అలాగే ఏనుగును దానంగా ఇస్తే కనుక శివలోక సాన్నిధ్యం లభిస్తుంది మీ యొక్క ఇంటిని చేస్తే విష్ణుమూర్తి తన యొక్క కరుణను మీపై అనుగ్రహిస్తాడు అలాగే వస్త్ర దానం చేస్తే ఆయుష్యు పెరుగుతుంది నాగలిని దానం చేస్తే శ్రీకృష్ణుడి ప్రేమ లభిస్తుంది భూదానం వల్ల శివలోక నివాసం కలుగుతుంది పండ్లను చేస్తే మీకు బుద్ధి సిద్ధి కలుగుతాయి పెరుగును చేస్తే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది తేనెను దానం చేస్తే సంతానం కలుగుతుంది ఎద్దును దానంగా ఇస్తే మృత్యుంజయ లోకంలో జన్మించటం జరుగుతుంది అలాగే గోవును దానంగా ఇవ్వటం ద్వారా వైకుంఠ నివాసం మీకు కలుగుతుంది ఇవన్నీ కూడా మన వేదాల్లో చెప్పబడినవి అలాగే వెండిని దానం చేస్తే మనశ్శాంతి కలుగుతుంది నెయ్యిని దానం చేస్తే రోగాలు పోతాయి ఆరోగ్యంగా ఉంటారు అలాగే పాలను దానం చేస్తే నిద్రలేమి అనేది మీకు ఉండదు అలాగే దీపదానం అనేది కూడా చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది కంటి చూపు మెరుగుపడుతుంది ఎందుకంటే మీరు కనుక ఈ దీపదానం చేస్తే మీ కంటికి ఉన్న సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి అలాగే భూమిని దానం చేస్తే బ్రహ్మలోక దర్శనం లభిస్తుంది చేస్తే ఆయుష్ పెరుగుతుంది అన్నదానం చేస్తే పేదరికం పోయి ధన వృద్ధి కలుగుతుంది ఈ విధంగా వీటిల్లో కనుక మీ శక్తి అనుసారం అంటే మీరు ఏదైతే దానం చేయగలుగుతారో వాటిని దానం చేయటం వల్ల మీరు సూచించబడిన ఫలితాలనైతే పొందుకుంటారు అయితే దానంగా వేటిని పడితే వాటిని కూడా ఇతరులకు ఇవ్వకూడదని మన శాస్త్రాలు చెబుతున్నాయి కొన్ని వస్తువులను దానం చేయటం వల్ల పుణ్యం రావటం కాదు కదా పాపం కూడా పెరుగుతుంది అలాగే జీవితం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనే స్థాయికి చేరుకుంటుంది ఇంకా చేయకూడని వస్తువులను దానం చేయటం వల్ల అపకీర్తి పాలయ్యే ప్రమాదం కూడా ఉంటుంది సనాతన హిందూధర్మంలో దాన ధర్మాలకు ప్రముఖమైన స్థానం ఉంది ఆకలి అన్నవారికి అన్నం దప్పిక అన్నవారికి నీరు మాత్రమే కాక చేయి చాచిన వారికి సిరి సంపదలను దానం చేసిన సందర్భాలు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి దానం చేయటం వల్ల దాతకు కీర్తి పుణ్యం అందుతాయని మన పెద్దలు చెబుతూ ఉంటారు అయితే దానం చేసేవారు ఎల్లప్పుడూ కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి అవేమిటి అంటే కనుక దానంగా వేటిని పడితే వాటిని ఇతరులకు ఇవ్వకూడదు కొన్ని వస్తువులు దానం చేయటం వల్ల మనకు మంచికి బదులుగా చెడు జరుగుతుంది ముఖ్యంగా వాటిల్లో ఒకటి ఉక్కు వస్తువులు లేదా పాత్రలు దారిలో లేదా ఎక్కడైనా దొరికినా ఇనుప రాగి వంటి లోహం వస్తువులను ఇంటికి తీసుకుని రాకూడదని వాటిని ఉపయోగించకూడదని పెద్దలు చెప్పటాన్ని మీరు గమనించే ఉంటారు అది మాత్రమే కాదు ఇనుప రాగి వస్తువులను దానం చేయటం కూడా దాతకి అలాగే దాత కుటుంబానికి మంచిది కాదు ఇలాంటి వస్తువులను దానం చేయటం వల్ల అభివృద్ధి క్షీణిస్తుందని లక్ష్మీదేవి ఆ ఇంటి నుంచి వెళ్లిపోతుందని ఆరోగ్యానికి మంచిది కాదని పండితులు చెబుతూ ఉన్నారు అయితే చాలామంది పాత బట్టలను దానం చేస్తూ ఉంటారు ఇలా చేయటం మంచిదే అంటే అవసరాల్లో ఉన్నవారికి బట్టలు దానం చేయవచ్చు దానివల్ల ఫలితం దక్కుతుంది కానీ చిరిగిన బట్టలను మాత్రం అస్సలు దానం చేయకూడదు చిరిగిన బట్టలను దానం చేయటం వల్ల మీ యొక్క కుటుంబానికి అశుభం అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది ఇలా చేయటం వల్ల వ్యాపారాలకు నష్టం జీవనోపాధికి లోటు ఏర్పడతాయని కాబట్టి చిరికిన వస్తువులను దానం చేయవద్దని కూడా మన యొక్క శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే ప్రస్తుత కాలంలో ప్లాస్టిక్ వినియోగం అనేది విపరీతంగా పెరిగిపోయింది ఈ క్రమంలో అవసరం తీరిపోయిన ప్లాస్టిక్ వస్తువులను కొందరు ఇతరులకు దానం చేస్తూ ఉంటారు ఇలా చేయటం వల్ల చేసిన వారి ఇంటికి కీడు కలుగుతుంది దాంపత్య జీవితంలో వివాదాలు కుటుంబంలో అశాంతి బంధుమిత్రులతో కలహాలు ఏర్పడే ప్రమాదం ఉందని కూడా మన యొక్క శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే ఎప్పుడూ కూడా కొబ్బరి నూనెను దానం చేయకూడదు అంటే మీ కుటుంబ సభ్యులకి కానీ మీ యొక్క సన్నిహితులకి బంధువులకి తప్ప బయటివారు ఎవరు అడిగినా కానీ కొబ్బరి నూనెను ఇవ్వకూడదు ఈ విధంగా ఇస్తే కనుక మీ ఇంట్లో డబ్బు నిలవ ఉండకుండా పోతుంది జీవితాంతం మీరు దరిద్రాన్ని అనుభవిస్తారు చూశారు కదండి దాన ధర్మాలకి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి అలాగే ఎలాంటి వస్తువులను దానం చేయటం వల్ల మన జీవితంలో మనం పుణ్య ఫలితాన్ని మూటగట్టుకుంటాం అలాగే ఎలాంటి వస్తువులు దానం చేయకూడదు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి